కొంతమంది జీవితకాలం మొత్తం పాడు చేసుకుంటారు వాళ్ళకి దేవుడు తెలియదు లేకపోతే దేవుని కార్యాలను కూర్చున్న విలువలు తెలియవు పాపం చివరికి వాళ్ళు కళ్ళు తెరిసేసరికి టైం అంతా అయిపోతుంది కొంతమంది ఉదాహరణకి యాభై దాటినాక రక్షణలోకి వస్తారు కొంతమంది అరవై దాటినాక రక్షణలోకి వస్తారు లేదా కొంతమంది ముప్పైలోనే రక్షణలోకి వచ్చినా వాళ్ళు అరవై ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి వాళ్ళ కను ఇప్పు కలిగింది నా టైం నేను వేస్ట్ చేసుకుంటున్నాను నేను దేవుని కొరకు బ్రతకపోతే దేవుని చిత్తం చేయకపోతే దేవుని పరిచర్య కోసం నేను ప్రయాస పడకపోతే రేపటి రోజున దేవుని ముందు నేను ఎలా నిలబడగలను ఒట్టి చేతులతో సో నా లైఫ్ అంతా కూడా నా ఆనందానికి లేదా నా కుటుంబానికి అంకితమైపోయింది నేను సాటి మనిషి కోసం పొరుగువారి కోసం ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతూ ఆ దశలో వాళ్ళకి ఆవేదన కలిగిద్ది ఏ దశలో అరవై ఏళ్ల ప్రాయంలో ముప్పై ఏళ్లకే రక్షణలోకి వచ్చారు కానీ ఆ ముప్పై సంవత్సరాలు వాళ్ళు లోకంలో వ్యర్థంగా ఖర్చు పెట్టారు లేదా వాళ్ళు తమ కోసం దేవుణ్ణి వాడుకునే పనిలోనే ఉన్నారు కానీ దేవుని కోసం దైవచత్వం నెరవేర్చడం కోసం దేవుని చేతిలో వాడబట్టడం కోసం వాళ్ళు ఆలోచన చేయలే కానీ అరవై ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి కనువిప్పు కలిగింది అయ్యో నా టైం అంతా వేస్ట్ అయిపోయింది నేను దేవుని కోసం ఏమీ చేయలేకపోయాను నేను ఏ బంధాలు అనుబంధాలు శాశ్వతాన్ని భ్రమించాను ఇప్పుడు వీటన్నిటిని తెంచుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది నాకు రేపు దేవుడు నన్ను ఎక్కడిగితే నేనేం చెప్పాలని అప్పుడు వాళ్ళకి కర్తవ్యం గుర్తొచ్చింది కానీ అప్పుడు ఒక నిరాశ వాళ్ళలో ప్రారంభమైంది ఇప్పటికీ అరవైపోయినాయి కాళ్ళు పనిచేయట్లా కళ్ళు పనిచేయట్లా చేతులు పనిచేయట్లా భక్తులు తిరిగినట్టు ఆయా ప్రాంతాలు తిరిగి నేను ప్రకటించలేను కనీసం నాలుగు వీధులు కూడా తిరగలేని పరిస్థితి వచ్చేసింది నాకు ఇప్పుడు నేను ఏం చేయగలను అని కొంతమంది ఆవేదన చెందుతారు కొంతమంది నడి వయసులో ఉండి కూడా నిరాశపడతారు కొంతమంది ఒక యాభైలో ఉండి కూడా నిరాశపడతారు కొంతమంది తొమ్మిది గంటలు ఉన్నానే యుక్త వయస్కుల ఉండి కూడా నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు దేవుని తెలుసుకోవాల్సింది ఇప్పుడు నాకు ఇరవై ఏళ్ళు చేసినాయి వైవాహిక జీవితంలోకి ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేసి లేదా పాతికేళ్ళు వచ్చినాయి వైవాహిక జీవితంలోకి వెళ్ళిపోయాను నేను ఇక భార్య పిల్లలు కుటుంబం సంసార సాగరంలో పడిపోయాను ఇంకేం చేయగలను అదే నేను ఇదంతా కాకముందు స్టార్టింగ్లో తెలుసుకుంటే చాలా బాగుండేది ఇప్పుడే ఈ సాగరంలో పడిపోయాను నేను దేవుని కోసం చేయలేకపోతున్నాను అయ్యో అని కొంతమంది హృదయంలో ఆవేదన ఉంటుంది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాల్య దినముల సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటం మంచి పని అని ప్రసంగి గ్రంథంలో మాట్లాడాడు వాన వెలిసిన తరువాత మరలా రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాదులకు చీకటి కమ్మకముందే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అన్నాడు ప్రసంగి గ్రంథంలో పన్నెండు మొదటి వచ్చిన అక్కడ నుంచి చూస్తే ఈ మాటలు రాసి ఉంటాయి రాకముందే ఇప్పుడు వీటి ఎందుకు సంతోషం లేదని నువ్వు చెప్పు రాకముందే సూర్య సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు లెక్క ఎప్పుడు తెచ్చుకోమన్నాడు నీ బాల్యముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఇప్పుడు బాల్య దినాల్లోనే దేవునికి కనెక్ట్ అయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం బైబుల్లో చూడవచ్చు దానిలో మనకి సూపర్గా గుర్తొచ్చేది బాలుడైన సమూహలు పాలు విడిచినటువంటి ప్రాయము దాదాపు మూడు లేక నాలుగు సంవత్సరాలు లేక అప్పటి రోజుల్లో ఎక్కువ కాలం బతికారు కానీ ఒక ఐదేళ్లు పాలు తాగారు అనుకుందాం ఐదేళ్ల ప్రాయంలో ఉన్న ఒక పసిబిడ్డని కన్నతల్లి తీసుకొచ్చి శిలోహలోనున్న మందిరంలో అలాగే అప్పచెప్పేస్తే అలాగూ దేవుని కొరకు అంకితం అయిపోయి తన జీవితం అంతా బ్రతికేశాడు చివరి ఘట్టంలో ఆయన సవాల్ విసిరాడు ఇస్రాయేల్ సర్వ సమాజానికి మీ ఎదుట నేను ఎలా నిర్దోషంగా నడుచుకున్నానో మీకు తెలియదా అని ఇద్దరు రాజులను ఆయన అభిషేకం చేసినటువంటి ధన్యజీవిగా ఉన్నాడు అంతేకాదు చాలా సంవత్సరాలు ఈ రాజులు లేనప్పుడు ఇస్రాయేల్కు న్యాయాధిపతిగా వ్యవహరించాడు ఈ సవులు దావీదు అనే ఇద్దరు రాజులు లేకముందు ఇస్రాయేల్కు తాను ఒక రాజుగా వ్యవహరించినటువంటి వ్యక్తి సమూయలు నాకు తెలిసి తన జీవితంలో చాలా భాగం చాలా భాగం దాదాపు ఆరంభం నుండి ముగింపు వరకు దేవుని సేవలో సంపూర్ణంగా ఖర్చు చేసుకున్నటువంటి ఒక ధన్య చరిత్రుడుగా సమూయలు ఉన్నాడు చరిత్రలో ఆయనకిచ్చేటువంటి ధన్యత దేవుడుగా ఆయనకి దేవుడు ఆయనకి ఇచ్చేశాడు అన్న తన పసిబిడ్డను తీసుకొచ్చి మందిరంలో అప్పజెప్పేసింది ఆ చిరు ప్రాయంలోనే ఆయన దైవ స్వరాన్ని విన్నాడు బాల్యం నుండే దేవుని స్వరం వినడం సాధన చేసుకున్నాడు అప్పటి నుంచి స్వరం వింటూ తన యాత్రను సాగించాడు సౌలు విషయంలో దేవుని స్వరం విన్నాడు దావీదు విషయంలో కూడా దేవుని స్వరం విన్నాడు దావీదు ఒక ధన్య అయితే ఆ ధన్య చరిత్రుడి మీద తైలం పోసి అతన్ని సిద్ధపరచడానికి అవకాశం సమయలుగా లభించింది అతని మీద చేతులుంచే అవకాశం సమయాలకు లభించింది రెండవ వ్యక్తిగా మరీ సమూహలంతా చిన్న దశలో దేవుణ్ణి గుర్తించాడో గుర్తించలేదో మనకైతే తెలియదు కానీ బాల్య దినముల్లో బాల్య దశలో మాత్రం బాలుడుగా ఉన్నప్పుడే దావీదు దేవుని కనెక్ట్ అయ్యాడు దేవునికి స్తోత్రం దావీదు కూడా బాలుడై ఉన్నప్పుడే ఎందుకంటే గొలియాత్ మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు రాజు దావీదుని ఏమని సంబోధించాడంటే నీవు బాలుడవు అన్నాడు నీవు బాలుడవు వాడు బాల్యం నుంచి యుద్ధ యుద్ధాభ్యాసం చేసినాడు నువ్వేదో గొర్రెల కాపరంటున్నావు వాడు మహా సీనియరు అని వాడి గురించి మాట్లాడే సందర్భంలో నీవు బాలుడవు అన్నాడు తర్వాత దావీదు తన పట్ల దేవుడు చేసిన కార్యం ఏంటో తను చెప్పుకున్నాడు తర్వాత అక్కడికి వెళ్ళటం యుద్ధం జయించడం తర్వాత ఇస్రాయలుకు జయం తీసుకొని రావటం ఇవంతా మనకు తెలుసు కానీ దావీదు సహా ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు దేవునికి అంటే సమూహీలంతా ప్రొద్దున్నే కాకపోయినా అంటే ఎర్లీగా కాకపోయినా బాల్య దినాలకు వచ్చేటప్పటికి మాత్రం దేవునికి బాగా బాల్య దినాలంటే దాదాపు తొమ్మిది ఏళ్ల ప్రాయం పదకొండు ఏళ్ల ప్రాయం టీనేజ్ కంటే కిందిస్తాయి అనుకోండి ఆ దశలో మాత్రం దేవునికి కనెక్ట్ అయిపోయాడు ఇక మూడో వ్యక్తిగా మన కనపడేవాడు బైబుల్లో ఇరిమియా మొదటి అధ్యాయంలో ఇరిమియా కనపడతాడు ఇర్మియాని దేవుడు తన పని కొరకు పిలిచినప్పుడు ఇర్మియా దేవునితో పలికినటువంటి మాట ఏంటంటే దేవా నేను బాలుణ్ణి నేను ప్రవక్తనేంటి ఇస్రాయేల్కు బోధించడానికి నాకే సామర్థ్యం ఉంది నాకేం జ్ఞానం ఉంది అసలు నేనే వాణ్ణి నా వయసేపాటిది నేను బాలుణ్ణి అన్నాడు ఆ మాట అన్నాడు కనుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను బాలుడను అని నీవు అనవద్దు దేవునికి స్తోత్రం నేను బాలుణ్ణి అని నీవు అనవద్దు చూడండి ఒకసారి వచ్చిన ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయం బైబుల్ ఉంటే తీయండి ఇరిమియా గ్రంథం లేకపోతే బైబిల్ అయితే పక్క ఉండదన్న కొంచెం జరిగి చూడండి చూడండి ఆరో వచ్చిన ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచ్చిన అందుకు అయ్యో ప్రభో హోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఇలాగూ సెలవు నేను బాలుడని అనవద్దు నేను నిన్ను వారందరి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నాను ఇదే యహోవా చూడండి ఏ దశలో ఆయన పిలిచాడో ఏ దశలో ఆయనకి దైవస్వరం వినబడింది అంటే ఆయన బాలుడుగా ఉన్నప్పుడు దైవ స్వరం ఆయనకి వినబడింది ప్రితారావు ఒకటి గమనించాలి మనం దేవుడు ఎప్పుడు మన వైపు గమనిస్తూ ఉంటాడండి మనమే ఫుల్ బిజీ కానీ దేవుడు ఈ విశ్వమంతటిని నడిపిస్తూ కూడా కోటానుకోట్ల ప్రపంచాలని నడిపిస్తూ కూడా ఆయనకున్న సౌకర్యం అది తను సృష్టించినటువంటి కోటానుకోట్ల ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ గమనిస్తూ సముద్రంలో చేపలు ఎన్నోనే మనం లెక్క పెట్టగలమా వాటన్నిటికీ ఫుడ్డు పెడుతూ ఆకాశ పక్షులను లెక్క పెట్టగలమా వాటన్నిటికీ ఆహారం అందిస్తూ సకల చరాచర జగత్తులోని జీవ ప్రాణులన్నిటికీ ప్రాణికోటి అంతటి కూడా అనుదినము ఆహారం ఇచ్చి బాధ్యతలు నెరవేరుస్తూ మనుషులంగా ఉన్న మన అనుదినము అనుక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆయన మీకు ఆశ్చర్యం అనిపించట్లా ఈ విషయం స్తోత్రం చెప్పండి మీకు ఆశ్చర్యంగా లేదా ఇంత చరాచర జగత్తు మొత్తాన్ని నడిపిస్తూ ఎన్ని ప్రపంచాలు ఉన్నాయండి కోటాను కోట్ల ప్రపంచాలు మహిమ ప్రపంచాలు ఉన్నాయి వాటిని పక్కన పెడితే భూప్రపంచంలోనే చాలా ప్రపంచాలు ఉన్నాయి జంతు ప్రపంచం ఉంది పక్షి ప్రపంచం ఉంది మత్స్య ప్రపంచం ఉంది మానవ ప్రపంచం ఉంది ఎన్ని ప్రాణులు ఎన్ని జీవులు అన్నిటికీ ఫుడ్ పెడుతున్నాడు స్తోత్రం అంతా చూసుకుంటా మనలో ప్రతి ఒక్కరినైనా పరిశీలనగా గమనిస్తుంటాడు మన జీవిత ఆరంభం నుండి మనం ఇక్కడ నుండి తీయబడేదాకా ఆయన ప్రతిరోజు మనల్ని కనిపెడతానే ఉంటాడు ఎందుకంటే ఏ టైంలోనైనా మనం ఆయనకి కనెక్ట్ అవుతామేమో అని పరిశీలనగా మనల్ని వెతుకుతూ ఉంటాడు అర్థమైందా మన మైండ్ ఆయనకి ఎప్పుడు ట్యూన్ అయిద్దో ఎప్పటికైనా నాకు అందుబాటులోకి వస్తారా ఏ టైంకైనా వస్తారా అని నిరంతరం గమనిస్తూ ఉంటాడు ఆ మహనీయుడు ఇది వాస్తవం కొంతమంది పసిప్రాయంలోనే కనెక్ట్ అవుతారు పసిప్రాయము అంటే ఐదు ఆరు సమూహల్లాగా కొంతమంది బాల్యదశలో కనెక్ట్ అవుతారు స్తోత్రం అర్థమైందా రేడియో ఎంతమందికి తెలుసండి రేడియో రేడియో చూశారు కానీ వాడారు ఎప్పుడన్నా ఫస్ట్ ఆన్ చేస్తాం వెంటనే వచ్చేసిద్దా రకరకాల స్టేషన్లు ఉన్నాయి విజయవాడ కేంద్రం ఉంది హైదరాబాద్ కేంద్రం ఉంది కడప కేంద్రం ఉంది ఇవి కాక మళ్ళీ ఆయా భాషలో మాట్లాడేటువంటి ప్రదేశాల నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి రేడియో కేంద్రానికి రేడియోకి ఇక్కడ మనం చేయాలి ఏంటంటే ఆన్ చేసిన తర్వాత నీకు కడప కేంద్రం కావాలా హైదరాబాద్ కేంద్రం కావాలా విజయవాడ కేంద్రం కావాలా విశాఖపట్నం కేంద్రం కావాలా లేకపోతే తమిళనాడులో ఉన్న కేంద్రాలు కావాలి ఏ కేంద్రం కావాలి అన్నది ఆ బ్యాండ్ ఉంటుంది నువ్వే దాన్ని తిప్పుతూ ట్యూన్ చేసుకుంటూ ఉండాలి ఏం చేస్తూ ఉండాలి ట్యూన్ చేస్తూ ఉండాలి నీకు విజయవాడ కేంద్రం కావాలనుకోండి అందులో వ్యవసాయదారుల కార్యక్రమం ఉంది అది పెద్ద ఆయన కనపడుతున్నాడు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంది అందులో నువ్వు అది వినాలా సో నువ్వు అది అది వచ్చిన దాకా ట్యూన్ చేయ నువ్వు క్రైస్తవుడివి ఆర్ఆర్కె మూర్తిగా ప్రసంగం వచ్చిద్ది నైట్ టైం ఏడు గంటలకి అనుకుందాం ఏడు ఏడు బాగా వచ్చింది అనుకుందాం దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఆ కేంద్రానికి ట్యూన్ చేసుకోవాలి చిన్నగా వినబడిది చిన్నగా వచ్చి వచ్చి ఓపెన్ అయిపోతుంది ఇట్లా నువ్వు తమిళ భాష వినాలి అంటే దానికి ట్యూన్ చేసుకోవాలి అన్ని ప్రసారం అవుతుంటాయి ప్రైజ్ ద లాడ్ ఈ లోకంలో మనుషులు కూడా చాలా కేంద్రాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు వారు ఆలోచనలో అర్థమైందా చాలా కేంద్రాలు ఉంటాయి యవనస్తులు కొంతమందికి వివాహ కేంద్రం ఉంటుంది కొంతమందికి ఉద్యోగ కేంద్రం ఉంటుంది కొంతమందికి వ్యాపార కేంద్రం ఉంటుంది కొంతమందికి పదవీ కేంద్రం ఉంటుంది కొంతమందికి గుర్తింపు కేంద్రం ఉంటుంది కొంతమందికి డబ్బు కేంద్రంగా ఉంటుంది కొంతమందికి శారీరక వ్యామోహాల కేంద్రంగా ఉంటాయి ఇట్లా రకరకాల కేంద్రాల్లో మనం బ్యాండ్ తిప్పుతూ ఉంటాం ఈ కేంద్రాల లిస్టులో దేవుడు కూడా ఒక కేంద్రం అయి ఉంటాడు స్తోత్రం చెప్పు గట్టి చెప్పు దేవుడు కూడా ఒక కేంద్రం అయి ఉంటాడు నాకు తెలిసి చాలా వరకు ఎప్పుడో ఒకసారి దేవుడు కేంద్రం టచ్ చేసి మళ్ళా దేవుడు అరే రే అందుబాటులోకి వచ్చారు అనేసరికి మళ్ళీ బ్యాండ్ బ్యాండ్ కిందికో పైకో పక్కకో దిప్పడం జరుగుతుంది అవునా కదా ఎప్పుడైనా దేవుని కేంద్రంలోనికి మనం మన చేతిలో ఉన్న బ్యాండ్ని తిప్పామంటే మొత్తానికి ఏదో అవసరం కోసం తిప్పుతాం దాదాపు ఏ దీవెనల కోసం అరే రేపు బిడ్డలు అందుబాటులోకి వచ్చారా అని దేవుడు అనుకునేసరికి మళ్ళా రానే వచ్చాడు బాబాయ్ అని చెప్పి మళ్ళీ దన్మని కిందికి దించేస్తాం సో దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు డబ్బు కేంద్రంలో తిరుగుతున్నాడా జీవితంలో కావాల్సిన అవసరాలలో శరీరానికి కావాల్సిన అవసరాల కేంద్రంలో తిరుగుతున్నాడా కుటుంబ కేంద్రంలో తిరుగుతున్నాడా భార్య కేంద్రంలో తిరుగుతున్నాడా భర్త కేంద్రంలో తిరుగుతుందా ప్రియుడి కేంద్రంలో తిరుగుతున్నాడా తిరుగుతుందా ప్రియురాలి కేంద్రంలో తిరుగుతున్నాడా వీడి ఏ కేంద్రంలో ఉన్నాడు మన కేంద్రాలన్నిటితో పాటు దేవుడు ఒక కేంద్రమై ఉన్నాడు అయితే కొంతమంది సముయల్లాగా పసిప్రాయములోనే మిగిలిన కేంద్రాలన్నీ పక్కన పెట్టి దేవుని కేంద్రంలో మాత్రమే తమ గురిని నిలుపుతారు అలా ఎవరు తనకు అందుబాటులోకి వస్తారో వాళ్ళని దేవుడు కనెక్ట్ చేసుకుంటాడండి కనెక్ట్ చేసుకుని తన చిత్తమును సంకల్పమును వారికి బయలుపరిచి వారి ద్వారా నెరవేర్చుకుంటాడు ఇందులో పక్షపాతం లేదు ఎవరు అందుబాటులోకి వచ్చినా వాళ్ళని వాడుకుంటాడు దేవుడు పక్షపాతం ఉండదు ఎవరు పడితే వాళ్ళు అందుబాటులోకి వస్తే నేను ఎట్లా వాడుకుంటాను నోనో నాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారులే వాళ్ళు వస్తేనే నేను అందుబాటులో ఒక దశలో సౌలు కూడా వచ్చాడు దేవుని కేంద్రంలోకి అప్పుడు సౌలు కూడా వాడుకున్నాడు ఆయన తర్వాత కేంద్రం మార్చుకున్నాడు అనుకో దేవుడి కేంద్రం తీసేసి జనాల కేంద్రం పెట్టుకున్నాడు ఆయన దేవుడి కేంద్రం తీసేసి సింహాసన కేంద్రం పెట్టుకున్నాడు ఆయన దేవుడి కేంద్రం తీసేసి జనాల దయా దాక్షిణ్యాలు అనే కేంద్రానికి వెళ్ళిపోయాడు అప్పుడు పక్కన పెట్టాడు కేంద్రం మారినప్పుడు దేవుడు పక్కన పెట్టాడు దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని ఉన్నంత వరకు సౌలు కథ బాగానే నడిచింది మధ్య మధ్యలో ఆ బ్యాండ్ దిప్పుతూ కేంద్రాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ అతను త్రోసి వేయబడ్డాడు నేను నా కేంద్రం గొడవ ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పండి ఏంటి చెప్పు బాగా వినండి అన్ని కేంద్రములతో పాటు దేవుడు ఒక కేంద్రమై ఉన్నాడు నువ్వు ఆ కేంద్రం వైపు రావాలని ఆయన ఎదురు చూస్తాడు ఈ కేంద్రంలోనికి సమయలు వచ్చాడు దావీదు వచ్చాడు ఇరిమియా వచ్చాడు ఏ టైంలో అంటే బాల్య దశలో వీళ్ళు వచ్చి మళ్ళీ సర్దుకోలే నిలబడ్డారు అందుకే దైవ స్వరం వాళ్ళు రెగ్యులర్గా విన్నారు స్పష్టంగా విన్నారు మరి ఎక్కడో కడప కేంద్రంలో ఉన్నటువంటి సంగతులు రేడియో ద్వారా మనకు వచ్చినంటే ట్యూన్ చేసుకున్నాం అందింది దేవుని సంగతులు భక్తులకు ఎలా తెలిసినాయి ఒక మనుషుడు మరో మనుషునితో మాట్లాడినట్టు అంత పర్ఫెక్ట్గా వాళ్ళు దైవస్వరం విని వర్క్ చేయగలిగారు అంటే దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు మరి దేన్ని కేంద్రం చేసుకోకుండా అచ్చంగా దేవుణ్ణి కేంద్రం చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు చిరుప్రాయంలో ఉన్నప్పుడే చాలా మెర్చ్యుడుగా ఆలోచించారు వాళ్ళు సోదరుడు కాదోళ్ళు ఎవరు కాదు సోదరుడు కాదు ఆఫ్ మైండ్ కాదు వెళ్ళారు చాలా బ్రిలియన్స్ అన్నమాట చురుకైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఆ పసిప్రాయంలోనే ఏది ప్రాముఖ్యమో ఏది శ్రేష్టమో ఏది ముఖ్యమో ఏది గొప్పదో వాళ్ళు గుర్తుపట్టారు ఏది శాశ్వతమైనదో ఏది కేంద్రంగా చేసుకుంటే మన జన్మ సార్థకమైద్దో వాళ్ళు గుర్తుపట్టారు గుర్తుపట్టి ఆ దశలోనే ఆ ఏజ్లోనే వాళ్ళు దేవునికి కనెక్ట్ అయిపోయారు అందుకే వాళ్ళు అంత చిన్న ప్రాయంలో దైవ స్వరము విని నడిపించబడ్డారు దైవ సేవ చేశారు దేవుని కోసం ఒక వెలుగు వెలిగి తమ తరమ వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించారు ఈ మాట దావీదుని గుర్చు రాయబడి ఉంటుంది సమయంలో ఆ కోవలోకి వస్తాడు ఇరిమి ఆ కోవలోకి వస్తాడు ఆ దశలో దేవునికి కనెక్ట్ అయినటువంటి భక్తి కూడా తమ తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిన వాడు దగ్గరికి వెళ్ళిన వాడు ఈరోజు ప్రభునందు నిద్రించినటువంటి చిన్నోడు కూడా అదే కోవకు వస్తాడు వానికి ఇప్పుడు వయసు పంతొమ్మిది ఏళ్ళు ఆ చిన్నోడు బాబు మంది నాకు తెలిసి మూడు నాలుగేళ్ళు అయింది దగ్గర తిరగా అంటే వాడు దాదాపు పదిహేనేళ్ళ ప్రాయం ఉన్నప్పుడు పదిహేనేళ్ళ ప్రాయం ఉన్నప్పుడు దేవుణ్ణి బాగా కనెక్ట్ అయ్యాడు అంటే బాల్య దినములయ్యందే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు తన జన్మ సార్థకం చేసుకున్నాడు మీకు తెలుసా నాకు నిజంగా కొంతమంది జీవితాలు చూసినప్పుడు చాలా సంతృప్తి ఉంటుంది కొంతమందిని చూస్తే బాధ కలిగిద్ది కొంతమందిని చూస్తే దుఃఖం కలిగి నిరాశ వచ్చిద్ది కొంతమందిని చూస్తే చాలా రానాయన ఈ జన్మకి తృప్తికరమైన సేవ చేయడానికి దేవుడు కృపణ ఇచ్చాడని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా నేను తృప్తి చెందిన వాళ్ళలో ఇదిగో మరొక పాత్ర ప్రస్తుత వయసు పంతొమ్మిదేళ్ళు రక్షణ పొందేటప్పటికీ దాదాపు పదిహేను ఏళ్ళు కూడా ఉండి లేకుండా ఉన్నాయి కొంతమంది అసలు ఆ వయసు వాడికి నువ్వు బాబు తీసినట్లు ఇచ్చావంటారు కొంతమంది మేధావులు ఆ వయసులో ఉన్నవాడికి దైవస్వరం వినబడి బాధ్యత తెలుసుకొని ఎప్పుడు వచ్చిందో తెలియదు క్రియల్లో పాపం లేకపోయినా జన్మత నేను పాపిని కాబట్టి నా పాపమును కడుక్కోవటానికి దేవుడు నాకు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది దేవుని రాజ్య అవ్వాలని ఒకటి ముందుకు వస్తే అడ్డగించడానికి నేనేవండి చక్కగా ఆయిజుగా వచ్చేశాడు బాప్తీసం ఇచ్చాను బాబు తీసిపోయింది వెళ్ళిపోవచ్చు అమ్మయ్య నా పేరు రిజిస్టర్ అయిందిలే ఇక నేను జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నాను ఇక నేను ఇప్పుడు లోక సంబంధమైన దానిలో ప్రయాణం చేయొచ్చు అని బాబు వరకు తృప్తి చెంది ఇక వెళ్ళి లోకానుసారమైన జీవనంలో కొనసాగొచ్చు ఏదో జా చదువు ఇతరత్ర సేవలోకి రావాల్సిన అవసరమే లేదు కానీ వాని జీవితం పెద్దలకి చిన్నలకి యవనస్తులకి నడివయస్కులకి వృద్ధులకు కూడా ఒక మాదిరి మన జీవితం ఆ ఏజ్లో బాబు తీసి ముందు అప్పటి నుంచి ఇప్పటిదాకా దైవ సన్నిధిని వదిలిపెట్టకుండా కాచుకున్నటువంటి వ్యక్తులలో ఈ చిన్నవాడు ఖచ్చితంగా ఉన్నాడని నేను చెప్తా ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఒక సండే మూడు రకాల పరిచయల్లో ఈ చిన్నవాడు ఇన్వాల్వ్ అవుతాడు మన పరిచారకులు కూడా కొంతమంది ఏ తప్ప చెబితే ఆ పరిచయలోనే కూర్చుంటారు పక్కన పరిచర్యలు ఎవరన్నా ఒకళ్ళరా వెళితి పడ్డారంటే వీళ్ళు వెళ్ళరో లేదు లేదు నా పని ఇంతవరకు నేను ఇదే చేస్తాను ఈ పరిచర్య నాకు వాళ్ళ ఇందులో నుంచి నేను పక్కకు పోయానంటే ఇబ్బంది అవుద్దని కొంతమంది ఇబ్బంది అవుతుంది అని కొంతమంది ఇబ్బంది కాకపోయినా కూడా కొంతమంది పోరు ఇంకో పరిచర్యకి ఈ చిన్నవాడు ఫస్ట్ సౌండ్ సిస్టంతో సౌండ్ సిస్టంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు పరిచర్లో అది అయిపోయి నేను లైన్లోనికి వచ్చి వాక్యం మొదలు పెడితే చిన్నగా ఎక్కడి నుంచి వాటర్ దగ్గరికి కాసేపు అక్కడ పరిచర్ చేస్తాడు ఆ తర్వాత అక్కడ నుంచి చెప్పుల స్టాల్లోకి వెళ్ళి చివరికి ఆ చెప్పులు అందించే పరిచయం కూడా చేస్తాడు ఇప్పుడు తెలివి నాకు ఎంత ఆశ్చర్యం అంటే తన టైంని పోనీయకుండా పరిచర్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని పోనీయకుండా కాలేజీకి వెళ్తాడు చదువుకొని వస్తాడు వచ్చిన తర్వాత ఇంటికాడు కూర్చోడు లేకపోతే స్నేహితులతో కలిసి అక్కడిక్కడ తిరగడు నేరుగా మందిరానికి వస్తాడు దేవునికి తన మనసుని ట్యూన్ చేసుకున్నాడు అంటే సృష్టికర్తతో కనెక్ట్ అవ్వాలనేది మొదటి సంగతి రెండవది మొన్న నిద్రించడానికి అతనికి ఆ సంఘటన జరగడానికి ఒక రెండు రోజుల ముందు బర్త్డే అయినప్పుడు నగరికి వచ్చాడు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు దేవునికి స్తోత్రం వినండి ఒకటి సృష్టికర్తను తెలుసుకున్నాడు ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నాడు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి ఓకే రెడీ అయిపోయాడు ఓ ఇప్పుడే ఎందుకులే మనం కొంచెం ఎవభిప్రాయం ఉంటుంది అని అనుభవించిన తర్వాత కథ సరికైపోయినాకు చూద్దాంలే అని కొంతమంది తెలియగలనుకుంటారు కదా సరికైపోయినా చూద్దాం దేవుడు దేవుడు వారు ఇప్పుడు సరుకు ఉంది కాబట్టి ముందు ఈ సరుకు సంగతి ఏం చూసుకుని అనుకుంటారు కొంతమంది సరుకుని అనుభవించాలని సరుకు అంటే అర్థం ఏందా లోకం తను కాదు భూమి మీదగా ఉంటూ వచ్చానో ఎప్పుడు పిలువ తెలియదు కనుక నేడు అన్న సమయం ఉండగానే నేను జాగ్రత్త పడాలనే ఆలోచనతో అడుగు ముందుకేసాడు రక్షణ పొందుకున్నాడు తర్వాత రెండవది ఏంటంటే ఆ పరిచారకుల మీటింగ్లో మొన్న నా నా దగ్గరకు వచ్చాడు పరిచారకుల మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంది అదిగా ఆ రోజు పరిచారకులందరినీ కలుసుకోవడానికి ఎందుకు మరి కోసమే అది కోసమే దేవుడు అది ఏర్పాటు చేయించాడేమో నాకు తెలియదు నా కవుగిట్లో ఉన్నాడు వచ్చినవాడు ఆ రోజు ఎందుకు ఇక నేను ఆ రోజు ఎక్కువ కూడా మాట్లాడకుండా అందరికీ పలకరించి అందరికీ ప్రార్థన చేసే చేతులుంచే ఆ రోజు తమ్ముళ్ళు అందరిని దగ్గరికి తీసుకున్నాను దేవునికి దేవుని స్తోత్రం వాళ్ళందరం నాకంటే ఉత్తములు నాతో పాటు నా తండ్రి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా అంటే మీరు గుర్తుపడతారనే దాన్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తా ఉన్నాడు థ్యాంక్ యూ నాన్న మూడు విధములైన పరిచర్యలో ఉండి ఆదివారం రోజు ఐదు గంటకల్లో వచ్చి ఫస్ట్ ఆరాధనకి సంశిష్టానికి సపోర్ట్గా ఉంటారు ఆ తర్వాత ఇంకొక పరిచయం తనకు ఉన్న టైం అంతా డే అండ్ నైట్ సూపర్గా దేవుణంలో ఖర్చు పెట్టాడు కొంతమందికి సువార్త చెప్పి కొంతమంది రక్షణలో కూడా నడిపించాడు తను తీసుకువచ్చిన ఆత్మని నేను బాబు తీసుకునిచ్చాను తన రక్షణలో నడిపించిన ఆత్మలకి బాబు తీసుకునిచ్చాను అంటే ఉపదేశాన్ని ఇటు విని కొంతమందిలాగా కొంతమంది లాగా కొంతమంది చాలా చక్కగా విన్నట్టు ఉంటాడు బిల్డబ్ే అబ్బా పర్ఫెక్ట్గా ఉంటున్నారు రా నాయన అనిపించింది చెప్పేవాడికి ఆత్మానందమే తప్ప ఇటుని ఇటు వదిలేస్తారు చాలా అద్భుతంగా కానీ మనోడు ఆ టైపు కాదు విన్నదాన్ని ఇటు నుంచి ఇటు కనెక్షన్ పెట్టుకోకుండా హృదయంలో కనెక్షన్ పెట్టుకున్నాడు మొత్తం తీసుకున్నాడు ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి నశించిపోతున్న ఆత్మల్ని కొందనైనా సంపాదించాలి కొంతమంది రక్షణ నడిపించాడు నేను నా గుర్తుంది నేను బాబు ఇచ్చినట్టు తను తీసుకువచ్చిన ఆత్మలకి అంతేకాదు దేవుని పరిచర్య చేయాలి రైట్ చదువు అయిపోతే దేవుని సేవ సన్నిధిలో రెండు మూడవది బాల్య దినే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయనతో కనెక్ట్ అవ్వాలి ఆయన చెప్పిన విషయాలు నెరవేర్చాలంటే మారు మనసు మంది బాప్తీస్మంది దేవునికి చెందినోడయ్యాడు మన స్వాతంత్ర దినోత్సవం రోజు పరిచర్య చేసి అయిపోయిన తర్వాత నా వెనకున్న బ్యాక్గ్రౌండ్ భారతదేశం మ్యాప్ ఉంటే జాతీయ జెండా పెట్టుకొని ఈరోజు ఆ జాతీయ జెండా ధరించినందుకు నిజంగా దేశ చరిత్రలోనే ఒక అద్భుత సాక్షిగా నిలబడిపోయాడు రాష్ట్ర చరిత్ర కదా ఇది దేశ చరిత్రలోనే ఒక అద్భుతం అనుకున్నాను ఎందుకంటే నేను వెళ్ళిన ఇంతవరకు యాక్సిడెంట్ అయింది బ్రెయిన్ డెడ్ అయింది అది కూడా వన్ ప్రమేయం లేదు బైకుల మీద మిడిమాలంగా పోయేదో ఇదైంది కాదు బ్యాగ్ దగ్గర హైవే రోడ్డు మీదకి వెళ్ళాడు రోడ్డు పక్కన నిలబడ్డాడు వెహికల్ కోసం రోడ్డు మీద వచ్చేటువంటి బస్సు అవతల వ్యక్తిని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఈ చిన్నవాడికి వెళ్ళి వచ్చి చిన్నవాడిని కొట్టేసింది దైవికం వానికి ఇచ్చినటువంటి జీవితకాలం దేవుని నిర్ణయం ప్రకారం ఆ రూపంలో అంతవరకు దైవికం అతను కావాలని పోయి చేసింది కాదు లేకపోతే బైకుల మీద విడివేలంగా పోయి తెచ్చుకున్నది కాదు చదువుకోటానికి ఎగ్జామ్స్ ఉన్నాయని ఆ రోజు పెందల కడని సిద్ధపడి వెళ్ళి రోడ్డు మీద నిలబడ్డాడు పాపం అలా జరిగింది బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత తన ఫ్యామిలీతో తను ఉన్నప్పుడు తరచుగా మాట్లాడుతూ ఉండేవాడు ఏంటంటే నన్ను నేను గనపరుచుకోవటం కాదు నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే దేవునికి మహిమ రావాలి దేవునికి మహిమ రావాలి అని తన తల్లిదండ్రులతో తరచు మాట్లాడేవాడు తను ఈరోజు ఆరుగురి జీవితాల్లో ఆ చిన్నోడు వెలుగు నింపాడు ఆత్మీయంగా కొంతమంది రక్షణ నడిపించాడు దైవ సేవ చేసే అనేకులకు సన్నిధిలో ఉపచారం చేశాడు రక్షణ పొందుకున్నాడు ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యం మాత్రమే కాక భౌతికంగా కూడా ఒక కన్ను ఒకళ్ళకి ఒక కన్ను ఇంకొకళ్ళకి గుండె ఒకరికి ఒక కిడ్నీ ఒకరికి మరో కిడ్నీ మరొకరికి లివర్ ఒకరికి మొత్తం ఆరు అవయవాలు ఆరుగురు వ్యక్తులకి దానం చేయబడ్డాయి హెలికాప్టర్లో ఆ హెలికాప్టర్లో ఆ చిన్నవాడి గుండెని తీసుకెళ్ళి తిరుపతిలోని ఒక హాస్పిటల్లో ముప్పై మూడు సంవత్సరాల వయస్సుకుడికి ఆ గుండెను అమర్చారు ఐదు గంటల పై చిల్లుకు సర్జరీ జరిగింది గ్రాండ్ సక్సెస్ అతడు బ్రతికాడు ఇప్పుడు చిన్నవాడి గుండె ఆగిపోయిందని మనం చెప్పలేము చిన్నవాడి గుండె ఆడుతూనే ఉంది కళ్ళు చూస్తూనే ఉన్నాయి అవయవాలు పనిచేస్తూనే ఉన్నాయి అది అది తీసుకెళ్ళేటప్పుడు ఆ వీడియోస్ అవన్నీ కూడా ఈరోజు తల్లిదండ్రి దేవుణ్ణి కనుపరిచారు తల్లిదండ్రి దేవుని మయం పరిచారు ఒక్క మాట కూడా సనగలేదు గొనగలేదు ఏపు పలికినట్లు అంతకంటే ఉత్తమంగా పలికారు నా దేవుడి చిత్తం ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయనకు స్తోత్రం అంతేకాకుండా ఆ బిడ్డ అవయవాలని ఆరుగురికి దానం చేసి పైసలు ఇస్తామన్నారట వాళ్ళు నా బిడ్డ అవయవాలు అమ్ముకునే పరిస్థితి నాకు లేదు ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తినే బ్రతికేటువంటి కుటుంబం అది ఏ రోజుకు ఆ రోజు కష్టపడి చాకిరి చేసుకుని జీవించేటువంటి కుటుంబం పైసలు మాట్లాడాలంటే ఒక్క పైసా కూడా వద్దో వద్దు వాన అవయవాలు మిగిలిన వాళ్ళకి జీవితాన్ని ఇస్తే అంతే చాలు అంటే మొత్తం సెట్ అయినాయి దేవునికి మహిమ కలుగును గాక